కేసీఆర్ అజెండా ఏంటిది అంటే, కాంగ్రెస్ ఏమన్నా వాళ్ళు ఏం చేసిర్రు ఈ 100 రోజుల్లో చెప్తారు కావచ్చు అనుకుంటే, కేవలం కేసీఆర్ గారిని తిట్టడానికి మాత్రమే 100 కోట్లు ఖర్చు పెట్టి సభ పెట్టారు తుక్కుగూడలో. దాంతోనే అర్థమవుతుంది ఇంకా కేసీఆర్ గారు భయం ఎంత ఉందో అని. అయితే ఒకటేంటంటే విచిత్రం, ఈ రాహుల్ గాంధీ గారు ఎప్పుడు సెల్ఫ్ గోల్ చేస్తూ ఉంటారు. గతంలో వరంగల్కి వచ్చి రైతుల మేనిఫెస్టో అని చెప్పిండ్రు, ఏంటిది అజెండా అని అందరు కూడా చూసారు, మీడియా వాళ్ళ వీడియో రిలీజ్ చేశారు, వాట్ ఈస్ ది అజెండా టుడే అని. ఆయనకి స్క్రిప్ట్ రాసిచ్చారు, ఆయన స్క్రిప్ట్లో ఇక వీళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్లో అన్ని హామీలు ఇచ్చిండు, బోనస్ 500 రూపాయలు అని చెప్పిండు, పంటకు 15,000 రూపాయలు ప్రతి ఎకరానికి అని చెప్పిండు. ఆ హామీలు చెప్పారు కానీ ఇవాళ ఆ హామీలు ఇప్పటి వరకు కూడా నెరవేర్చలేదు. ఈసారి తుక్కుగూడకు వచ్చి కేసీఆర్ గారి మీద ఫోన్ ట్యాపింగ్ ఆరోపణ వేసింది రాహుల్ గారిని. ఎన్నికలంటే ఇక ఓట్లు కావాలి, ఓట్లు కావాలి కాబట్టి కాంగ్రెస్కి చేసింది ఏం లేదు 100 రోజుల్లో కాబట్టి రైతు ఆత్మహత్యల నుంచి ఎట్లా డైవర్ట్ చేద్దామా, ఎండిపోతున్న పంటల గురించి మాట్లాడకుండా ఎట్లా డైవర్ట్ చేద్దామా, రైతుల డిమాండ్లు ఏమవుతున్నాయో లేకుంటే బోనస్ అని ఇలా బీఆర్ఎస్ నాయకులు గ్రామ గ్రామాన పల్లెల్లోకి పోయినప్పుడు అక్కడ ఎండిపోతున్న పంటలు చూస్తున్నప్పుడు వాటి నుంచి ఎట్లా డైవర్ట్ చేద్దామా, ఒకళ్ళేమో ఐపీఎల్ అంటారు, ఒకళ్ళు ఫోన్ ట్యాపింగ్ అంటారు, ఒకళ్ళు కాళేశ్వరం అంటారు. ఇప్పుడు కాళేశ్వరం మాట్లాడతలేరు, ఎందుకంటే కాళేశ్వరం మాట్లాడితే మళ్ళీ గాయత్రి పంప్ హౌస్ నీళ్ళు కనబడుతున్నాయి కాబట్టి. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక వెబ్ సిరీస్ నడిపిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ఎలక్షన్లో ఎట్లా అజెండా చేసుకోవాలి, మోదీ గారికి ఏమో దేశవ్యాప్తంగా ఈడీ 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 అని ఎట్లా దొరికిందో, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ మాట్లాడాలి, ఫోన్ ట్యాపింగ్ చేసి బురదజల్లి కేసీఆర్ గారి పార్టీ మొత్తం ఇదే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. ఇదే ఓహో ఒకళ్ళు 10 లక్షలు అంటారు, ఒకళ్ళు 100,000 ఫోన్లు అని అంటారు, దానికి రకరకాల ఏందది 200 మీటర్లలో తేడా, 200 మీటర్ల రేడియస్లో అక్కడ ఎక్విప్మెంట్ పెట్టుకుంటేనంట, అట్లా పెట్టుకొని 10 లక్షల మేము కాదు అన్నది, ఇవ్వండి లెక్క చూడండి, ఇది రాస్తున్న పత్రికలు 10 లక్షల కాన్వర్జేషన్స్ ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అని ఇది ఆరోపణ వేసారు. అంటే 10 లక్షల కోసం మళ్ళా ఏమని ఆరోపణ, దీనికోసం వార్ రూమ్స్ ఏర్పాటు చేసిర్రంట, 200 మీటర్స్ రేడియస్లో ఇదేదో ఎక్విప్మెంట్ పెట్టుకుంటేనంట ఈ 10 లక్షల ఫోన్లు అయితే అంట. అంటే మరి 10 లక్షల ఫోన్లు మీరు అంటున్నట్టు రాజకీయ నాయకులది, వ్యాపారవేత్తలది, హవాలా ఆపరేటర్లది, సినీతారులది ఇవన్నీ చేసిర్రంటే మరి 10 లక్షల ఆఫీసులను కూడా కిరాయికి తీసుకోవాలి కదా, మరి సీజ్ చేసిర్రా, ఎన్ని ఆఫీసులను సీజ్ చేసిర్రు, 200 మీటర్ల రేడియస్లో పెట్టి చేయాలి అని అంటే మీరు అంటున్నట్టు 10 లక్షల ఫోన్ కాన్వర్జేషన్స్ అంటే మరి 10 లక్షల ఆఫీసులను సీజ్ చేసిండ్రా, ఇష్టం వచ్చినట్టు ఆరోపణ ఇది. ఇక ఈ స్క్రిప్ట్ని రాహుల్ గాంధీ గారికి అందించారు. అయితే మేము ఏమంటున్నామంటే రాహుల్ గాంధీ గారు చాలా పెద్ద సెల్ఫ్ గోల్ చేశారు. రాహుల్ గాంధీ గారు కేసీఆర్ గారిని జైల్లో వేద్దామనే ప్రయత్నం చేస్తారు కదా, ఫస్ట్ జైలు వేయాలంటే పాపం మరి ఈ పెద్ద మనిషిని జైలు వేయాలి, ఎవరో కాదు రాహుల్ గాంధీ గారు ఎంపీగా ఉన్నప్పుడు, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ప్రధాని హోదాలో ఇచ్చిన స్టేట్మెంట్ ఇది, ఐఎమ్ అవేర్ ఆఫ్ కార్పొరేట్స్ నర్వస్ బట్ ఫోన్ ట్యాపింగ్ నీడెడ్, ఫోన్ ట్యాపింగ్ అవసరం అని చెప్పింది. వ్యాపారవేత్తలు భయపడుతున్నారు, కార్పొరేట్స్ భయపడుతున్నారు, కానీ ఫోన్ ట్యాపింగ్ అవసరం అని చెప్పింది అయ్యా రాహుల్ గాంధీ, మీ నాయకుడు ప్రధాని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చేసిర్రా విచారణ, మన్మోహన్ సింగ్ గారిని చేసిర్రా ఇట్లా బద్నాం, మన్మోహన్ సింగ్ గారిని మాట్లాడిర్రా బహిరంగ సభలలో, మన్మోహన్ సింగ్ గారి మీద నడిపించిర్రా ఇట్లా ఓటీటీ సిరీస్, మన్మోహన్ సింగ్ గారి మీద పిఎం బ్యాక్స్ ప్రైమ్ మినిస్టర్ బ్యాక్స్ ఫోన్ ట్యాపింగ్ సేస్ ఇన్ నేషనల్ ఇంట్రెస్ట్, ఇది మన్మోహన్ సింగ్ గారి స్టేట్మెంట్ ఇది.
మేము ఇది చెప్తే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కేసులు వేస్తారు మా మీద, మా ఫోన్లు సీజ్ చేయించుడు, కేసులు వేస్తారు, ఆ ఏమో పత్రికలు రాసినాయి, ఆర్టికల్లు చూపిస్తారు అనేసి అంటారు కదా. అందుకే ఇవ్వండి వీడియో వినండి, మన్మోహన్ సింగ్ గారు ఎట్లా ఫోన్ ట్యాపింగ్.